ప్రశాంత్ కిషోర్ గారు రాజకీయ పార్టీ పెడుతున్నారు, ఆల్రెడీ ట్వీట్ చేశారు. మనం కూడా పొద్దున్న ఆయన రాజకీయ పార్టీ ఉద్దేశం పెట్టడానికి గల కారణాలు ఏంటి, ఉద్దేశం ఏమిటి, ఏ లక్ష్యంతో పెడుతున్నారు అనేది మనం పొద్దున్న ఒక వీడియోలో చాలా క్లియర్గా స్పష్టంగా అనాలిసిస్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారి పార్టీ ఏమి సాధిస్తుంది, ఆయన పార్టీ పెడితే ఎంతవరకు నెగ్గుకు రాగలడు, అసలు ఆయనకు ఐడియా ఎందుకు వచ్చింది అనేది కాస్త సింపుల్గా రెండు మూడు ఉదాహరణలతో చెప్తాం. కాసేపు ప్రశాంత్ కిషోర్ గారు పార్టీ అనే విషయాన్ని పక్కన పెట్టి నా మిత్రుడు ఒకరు నాకు మెసేజ్ పంపించారు, అదొకసారి వినండి, ఆ తర్వాత నేను కొన్ని విషయాలు చెప్తాను. ఒక్క సోనీ తప్ప మిగతా టీవీ కంపెనీలన్నీ టీసీఎల్ అనే కంపెనీలో అసెంబుల్ చేపించి వాటి మీద వారి కంపెనీ లోగోలు వేసుకొని అమ్ముకునేవారు. ఉన్నట్లుండి ఒకరోజు టీసీఎల్ వాడికి ఒక ఐడియా వచ్చింది, నా దగ్గర అసెంబుల్ చేపించుకొని వీళ్ళు లాభాలకు అమ్ముకుంటుంటే నేనే నా బ్రాండ్ టీసీఎల్ మీద టీవీలు మార్కెట్లో వదిలితే వీళ్ళందరినీ పక్కకు నెట్టేయొచ్చు కదా అని మార్కెట్లోకి వచ్చాడు. కానీ టీసీఎల్ని ఎవరూ అంతగా పట్టించుకోలేదు, శాంసంగ్ ఎల్జీ బీపీఎల్ అవన్నీ క్లిక్ అయినంతగా టీసీఎల్ క్లిక్ అవ్వలేదు. సో కరెక్టే, సో అది మనం యాక్సెప్ట్ చేద్దాం. ఇంకో విషయం కూడా నేను చెప్తా, చైనా కంపెనీలు ఉంటాయి, చైనాలో చిప్ లెవెల్ మదర్ బోర్డ్స్ తయారీలో ఎక్స్పర్ట్స్ ఉంటారు, అక్కడ కంపెనీలు ఎక్స్పర్ట్స్ ఉంటాయి, అక్కడ బోర్డులు తయారయ్యి వస్తాయి. సో మన ఇండియాలో ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల కిందట మీ అందరికీ గుర్తుండే ఉంటే మైక్రోమాక్స్ కార్బన్ అనే ఫోన్లు ఉండేవి కదా. ఆ తర్వాత మైక్రోమాక్స్ కార్బన్లు పోయిన తర్వాత ఒప్పో వివో ఈ ఫోన్లు వచ్చాయి కదా. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం వన్ ప్లస్ రెడ్మీ రియల్మీ అనే ఫోన్లు వస్తున్నాయి. నేను ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నా, ఆ మైక్రోమాక్స్ కానీ ఆ కార్బన్ కానీ, ఏది 2012కు పూర్వం ఉన్న మైక్రోమాక్స్ కార్బన్ కానీ, లేదా ఆ తర్వాత హల్చల్ చేసిన ఒప్పో వివో కానీ, లేదా ఇప్పుడున్న రెడ్మీ రియల్మీ కానీ, వీటన్నిటికీ కూడా చైనా వాడిదే, బోర్డు చైనాదే. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెంట్ బ్రాండ్లు, అంటే వాటిని అక్కడ లోపల ఉండే బ్రాండ్, లోపల ఉండే మదర్ బోర్డు ఉంటుంది చూసారా, చిప్ లెవెల్ బోర్డు, అది చైనా నుంచి వస్తుంది. ఆ బోర్డుని వీళ్ళందరూ రకరకాల బ్రాండ్లతో ఫోన్ లోపల పెట్టుకొని వాళ్ళ బ్రాండ్ వేసుకొని అమ్ముకుంటారు, క్లిక్ అయ్యారు. సరే కదని ఆ చైనా వాడే వచ్చి నా దగ్గర బలం ఉంది, నా దగ్గర ఆర్థిక బలం ఉంది, నా దగ్గర తెలివితేటలు ఉంది, నా దగ్గర వ్యవస్థ ఉంది, నేనే ఒక మార్కెట్ సృష్టించుకుంటాను అని చెప్పి ఫోన్లు తయారు చేస్తే ఏమవుద్ది, చైనా వాడి ఫోన్లు, చైనా వాడి ఫోన్లు మేము కొనము అంటారు. సో ఇక్కడ చైనా వాడి బోర్డు ఉన్న ఫోన్లు వాడుతున్నారు, కానీ చైనా వాడి కంపెనీ ఫోన్లు మాత్రం వాడమంటున్నారు. అంటే ప్రజల ఐడియాలజీ ఎలా ఉంటుంది, ప్రజల ఆలోచన తీరు. సో ఇక్కడ ప్రశాంత్ కిషోర్ అనేవాడు చైనా వాడు, ఆయన తయారు చేసిన బోర్డులు అనేవి ఆయన ఇచ్చిన ఐడియాలు, దాన్ని వాడుకునేవి, ఆయన ఇచ్చిన ఐడియాలను వాడుకునేది ఈ రెడ్మీ రియల్మీ ఒప్పో వివో లాంటి కంపెనీలు, రాజకీయ పార్టీలు. సో ఎంతసేపు అయినా ప్రశాంత్ కిషోర్ ఐడియాలతో ఆ పార్టీలు బాగుపడాలే తప్ప, అలాగే చైనా వాడు బోర్డులతో ఈ కంపెనీలు బాగుపడినట్టు నేరుగా ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లోకి వస్తే చైనా వాడు నేరుగా ఫోన్లు అమ్మినట్టే ఉంటుంది. ఇది కూడా కాసేపు పక్కన పెడతాం, ఇంకొక అర్థమయ్యేలా చెప్తా. ఒక ఈత కొలంలో, ఒక చెరువులో ఈత పోటీలు జరుగుతున్నాయి. ఒక ఈత బాగా తెలుసు ఆయనకి, ఆయన ఏంటి ఒడ్డు గట్టు మీద కూర్చొని ఎవరెవరు ఎలా ఈతున్నారో చెప్తున్నాడు, అలాగే కొంతమందికి సలహా ఇస్తున్నాడు, నువ్వు అటు కాదు ఆడ అట్లా వెళ్తున్నాడు, నువ్వు ఇలా వెళ్ళు, నువ్వు వెలుగు గెలుస్తావు, నువ్వు ఇలా వెళ్తే గెలుస్తావు, నువ్వు వెనకీదు ముందేదు పక్కకీదు అని చెప్పి రకరకాల సలహాలు ఇచ్చి వాడికి ఎలా గెలవాలో చెప్తున్నాడు. అక్కడ గొయ్యి ఉంటుంది చూసుకో, అక్కడ ఏదో ఉంటుంది చూసుకో అని చెప్తున్నాడు. ఇతను వాళ్ళకంటే నేనే బాగా ఈతాను కదా అని చెప్పి లోపలికి దిగాడు అనుకోండి, ఈయనకి చెప్పేవాళ్ళు ఒకరు ఉండాలిగా, నాకంతా తెలుసు అని చెప్పి లోపలికి దిగాడు అనుకోండి, ఐడియాలజీ వేరు, ఇంప్లిమెంట్ చేయడం వేరు. సో అలాగే చెస్ ఆడే వాళ్ళని కూడా మీరు అబ్జర్వ్ చేయండి, చెస్ ఇద్దరు ఆడతారు, ఆ ఇద్దరుకున్న ఐడియాల కంటే పక్కన మూడో వ్యక్తి ఎవరైనా వచ్చి చెస్ చూస్తే మంచి ఐడియాలు వస్తాయి. అదే మంచి ఐడియా ఉన్న వ్యక్తి చెస్ ఆడడానికి కూర్చుంటే అన్న ఐడియాలు రావు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, రాజకీయ పార్టీకి సలహాదారుడిగా ఉండటం వేరు, రాజకీయ పార్టీలకు స్ట్రాటజిస్ట్గా ఉండటం వేరు, రాజకీయ పార్టీ నడపడం వేరు, రాజకీయ పార్టీ నడిపి పోటీ చేసి గెలవడం వేరు రాజకీయ పార్టీ అధినేతగా. సో ఆయన మీద ఆయన ఐడియాలు ఎంతవరకు పనికి వస్తాయి చూడాలి. ప్రశాంత్ కిషోర్ దగ్గర డబ్బు ఉంది, విపరీతమైన డబ్బు ఉంది, వ్యవస్థ ఉంది, విపరీతమైన వ్యవస్థ ఉంది, కుర్రోళ్ళు ఉన్నారు, విపరీతమైన కుర్రోళ్ళు ఉన్నారు, దేశవ్యాప్తంగా అనేక మందిని ఆయన సీఎం కుర్చీలో కూర్చోబెట్టాడు కాబట్టి పరిచయాలు ఉన్నాయి. కానీ
ఐడియాలు పరిచయాలు డబ్బులు కుర్రాళ్ళు ఇవన్నీ ఎంత మేరకు పనికి వస్తాయి? బీజేపీ లాంటి కార్పొరేట్ శక్తి, కాంగ్రెస్ లాంటి బలమైన వ్యవస్థ, బలం అంటే కాంగ్రెస్ బలం లేదు కానీ వ్యవస్థ ఉంది, బలమైన వ్యవస్థ ఉంది, మూలాలు ఉన్నాయి. సో ఈ రెండింటినీ ఢీకొనాలంటే ప్రశాంత్ కిషోర్ ఐడియాలజీ చాలా వేమో అనుకుంటున్నాను. సో చూద్దాం ఏం జరుగుతుంది.